కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సాగుతోంది దళారుల వ్యవహార శైలి శ్రీవారి దర్శనంలో దళారీ వ్యవస్థను చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తుంటే దళారులు మాత్రం రోజుకో విధంగా భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు చివరికి ఉచితంగా భక్తులకు జారీ చేసే సర్వదర్శన టోకెన్లు కూడా విడిచిపెట్టడం లేదు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు ఉండడంతో శ్రీవారి దర్శనానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఇదే దళారులకు ఆయుధంగా మారిపోయింది దళారులు మొదట్లో సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయించి టీటీడీని మోసం చేయడంతో పాటు భక్తుల్ని దోచుకునేవారు దళారీ వ్యవస్థను అరికట్టడానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ను ప్రారంభించింది పదివేల రూపాయలను శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించిన వారికి ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా బ్రేక్ దర్శనాల టికెట్లను కేటాయిస్తుంది దీంతో దళారీ వ్యవస్థకు చెక్ పడుతుందని అప్పట్లో భావించింది టీటీడీ టిటిడి ఒకటి తలిస్తే దళారులు ఇంకొకటి ఆచరించడం మొదలుపెట్టారు తాజాగా ఉచిత సర్వదర్శన టోకెన్లను కూడా భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది సాధారణంగా సర్వదర్శన టోకెన్ జారీ చేసే సమయంలో ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేసి భక్తుడిని ఫోటో తీసుకుని టోకెన్ జారీ చేస్తారు టోకెన్ పై ఫోటోను పరిశీలించి భక్తుడిని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు కౌంటర్ల దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో భక్తుల ఫోటోలు సరిగ్గా నమోదు కావు ఇదే ఇప్పుడు దళారులకు వరంలా మారింది సర్వదర్శన టోకెన్లకు డిమాండ్ పెరగడంతో దళారులు కౌంటర్ సిబ్బందితో కుమ్మక్కై భక్తులకు అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు భక్తుడి ఫోటో సరిగ్గా లేకుండానే టోకెన్ జారీ అవుతోంది సరిగ్గా ఫోటోలు లేని దర్శన టోకెన్లు ఎక్కువగా వస్తుండటంతో అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు తీగలాగితే డొంక కదిలినట్లు అక్రమ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది ఇందులో ప్రమేయం ఉన్న ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు దీని వెనుక ఇంకెవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు